హాయ్ అండి, గుంటూరు ప్రకాశం వెదర్ అప్డేట్. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు టెంపరేచర్ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో 32 నుంచి 36 డిగ్రీలు ఉన్నది, కందుకూరు పరిసర ప్రాంతం 32, అద్దెంకి 34, ఒంగోలు 36 డిగ్రీలు, కనీరు 36 డిగ్రీలు ఉన్నది. అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో 37 డిగ్రీలు ఉన్నది. విజయవాడ అమరావతి పరిసర ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల మధ్యలో ఉండబోతుంది. ఈరోజు వర్షాల విషయంలో ముఖ్యంగా కొల్లుపర రేపల పరిసర ప్రాంతాల ఉదయం సమయంలో, అలాగే మధ్యాహ్న సమయం సాయంత్రం సమయంలో ముఖ్యంగా నర్సాపేట గుంటూరు పరిసర ప్రాంతాల్లో, దర్శి పొదిలి కనిగిరి పరిసర ప్రాంతాలు, అలాగే వెంజమూరు విధుల చెరువు గుడ్డటపల్లి, అలాగే ఆ పరిసర ప్రాంతాలు వేములపాడు వరకు మార్కాపురం పరిసర ప్రాంతాల వరకు ఈ వర్షాలు మధ్యాహ్న సాయంత్రం సమయాల్లో విస్తరించే అవకాశం ఉంది. అలాగే రాత్రి సమయంలో అంటే మధ్యాహ్న సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు కనీరు ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా పడటానికి అవకాశం ఉంది. ఈరోజు నిన్న కూడా వర్షాలు పడటం జరిగింది. నేను చెప్పాను తిరుపతిలో వర్షాలు మొదలయ్యే మధ్యాహ్నం 1 గంటకే తిరుపతిలో వర్షాలు మొదలయ్యాయి. ఆ మొదలైన సమయంలో చెప్పాను వర్షాలు ఈరోజు కనీరులో ఉండబోతున్నాయని పోస్ట్ కూడా చేశాను, నేను యూట్యూబ్లో కూడా పెట్టాను. ఈరోజు కూడా ఏంటంటే మొదట వర్షాలు మొదలయ్యే సమయంలోనే పోస్ట్ చేస్తున్నాను. ఆ వర్షాలు మొదలైన తర్వాత క్రమేణా యూట్యూబ్లో ఏంటంటే ఒకసారి ఉదయం చెప్పిన పోస్టు ఎలా ఉంటుందో ఆ వర్షాలు అనుకూలంగా నిన్న కూడా వర్షాలు అలా పడటం జరిగింది. ఈరోజు కూడా ఈ వర్షాలు మొదలయ్యే క్షణం చూసి 2 గంటల ముందే అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి ఆ తర్వాత వచ్చే అప్డేట్ కూడా దానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు చూద్దాం. ఈరోజు ముఖ్యంగా మధ్యాహ్నం సాయంత్రం సమయాల్లో వింజమూరు, అలాగే విధుల చెరువు, దర్శి, నర్సాపేట గుంటూరు పరిసర ప్రాంతాలు, కనీరు ప్రాంతాలు, పొదిలి పరిసర ప్రాంతాలు మధ్యాహ్న సాయంత్రం సమయాల్లో వర్షాలు పడటానికి అవకాశం ఉంది. మార్కాపురం, గిద్దలూరు, పోర్మామిల్ల, ఉదయగిరి వరకు ఎక్కువ వర్షాలు ఉండటానికి ఈరోజు సాయంత్రం అవకాశం ఉంది. మార్కాపురం పరిసర ప్రాంతాలు, గిద్దలూరు, పోర్మామిల్ల, ఉదయగిరి అంటే మధ్యాహ్న సమయంలో విధుల చెరువులో నల్లమల ప్రాంతంలో వర్షాలు మొదలై విధుల చెరువు ప్రాంతాలకు విస్తరించి ఆ వర్షాలు విధుల చెరువు, అలాగే రాళ్లపల్లి, గుడిపల్లి, నాగులవరం సైడ్ నుంచి మార్కాపురం సైడు అంటే అది ఆ బెల్ట్ వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఏంటంటే గిద్దలూరు వైపు, పోర్మామిల వైపు ఉదయగిరి వరకు ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అలాగే కనిగిరి, వింజమూరు పరిసర ప్రాంతాలకు కూడా, పామూరు పరిసర ప్రాంతాలకు కూడా ఈ వర్షాలు రాత్రి సమయంలో ఉదయగిరి వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అలాగే తెల్లవారుజామున ఒంగోలు, బాపట్ల, రేపల్లె, అమరావతి పరిసర ప్రాంతాలు ఈ వర్షాలు ఉన్నట్టుగా అవకాశం ఎక్కువ ఉంది రేపు తెల్లవారుజామున. అలాగే తాండూరు పరిసర ప్రాంతాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు పడనున్నాయి. ముంబై పరిసర ప్రాంతాల్లో వచ్చేసరికి ఈరోజు మధ్యాహ్న సమయంలో వర్షాలు ఉండనున్నాయి. అలాగే రాత్రి సమయంలో కూడా వర్షాలు ఈరోజు ఉండటానికి సముద్ర తీరం వెంబటి ఉండే ప్రాంతాలు. దెన్ దాదాపు కొన్ని ప్రాంతాలు ఏంటంటే పాన్వెల్లో మధ్యాహ్న సమయం సాయంత్రం సమయంలో వర్షాలు మొదలై అలాగే సముద్ర తీరానికి దగ్గర పరిసర ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. గాలులు ఈరోజు ఎక్కువగా ముంబై పరిసర ప్రాంతాల్లో 40 kph గాలులు ఈరోజు వీచే అవకాశం ఉంది. ఈరోజు మొత్తం గాలులు ఉన్నాయండి ముంబై పరిసర ప్రాంతాల్లో. సముద్ర తీరం కానీ సముద్ర పాన్వేల్ పరిసర ప్రాంతం నావీ ముంబై కానీ ఈ గాలులు ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో వర్షాలు ఎక్కువై సముద్ర తీరం వైపున ఎక్కువ వర్షాలు పడటానికి ఈరోజు అవకాశం ఉంది ముంబై పరిసర ప్రాంతాల్లో. నిన్న కూడా వర్షాలు పడటం జరిగింది కానీ ఎక్కువ వర్షాలు లేవు, కొన్ని చోట్ల మాత్రమే కొద్దిపాటి వర్షాలు పడ్డాయి. ఆ ఉరుములు మెరుపులు మాత్రం నిన్న ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఆల్రెడీ నేను పోస్ట్ కూడా పెట్టాను మీకు ఫేస్బుక్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ వెదర్లో. ఈరోజు కూడా వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది. వర్షం పడే ముందు 2 గంటల ముందు తప్పకుండా పోస్ట్ చేస్తానండి. ముఖ్యంగా ఈరోజు వర్షాలు కనిగిరి పరిసర ప్రాంతాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే గుంటూరు వచ్చేసరికి నర్సాపేట, గుంటూరు పరిసర ప్రాంతాలు, అమరావతి పరిసర ప్రాంతాలు, రాత్రి తెల్లవారుజామున పరిసర ప్రాంతాలు, కొల్లిపొర ముఖ్యంగా ఉదయం సమయంలో ఈరోజు ఉండే అవకాశం ఉంది. కొల్లిపొర రేపల్లె అంటే 10 గంటల సమయంలో ఈరోజు కొల్లిపొర రేపల్లె పరిసర ప్రాంతాలు, రేపు తెల్లవారుజామున సమయంలో కూడా కొల్లిపొర రేపల్లె పరిసర ప్రాంతాలు అంటే బాపట్ల రేపల్లె అమరావతి పరిసర ప్రాంతాలు రేపు తెల్లవారుజామున ఉండే అవకాశం ఉందండి. రానున్న రోజుల్లో వర్షాలు మనకు రేపు అంటే ఆదివారం వర్షాలు రాత్రి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే మంగళవారం, బుధవారం వర్షాలు కూడా అంటే ఎక్కువ వర్షాలు పడడానికి అవకాశం ఉందండి. రేపు
రేపు మధ్యాహ్న సమయంలో కొన్ని వర్షాలు మొదలయ్యి అలాగే రాత్రి సమయంలో ఎక్కువ వర్షాలు ఉండబోతున్నాయి. మంగళవారం బుధవారం సమయంలో ఈ వర్షాలు ఎక్కువ అంటే 19వ తారీఖు అలాగే 21, 22 తారీఖు ఈ 3 రోజుల్లో వర్షాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉందండి. రానున్న రోజుల్లో అల్పపీడనం ఒకటి ఏర్పడబోతుంది వచ్చే వారంలో. దాని గురించి అప్డేట్ తప్పకుండా ఇస్తాను నెక్స్ట్ అప్డేట్లో. అది ఎప్పుడు ఎక్కడ ఎలా అయింది అనేది ఇన్ఫర్మేషన్ ఇంకా గ్యాదర్ చేసి దాని గురించి వివరంగా చెప్తాను. దానివల్ల ఏంటంటే వర్షాలు ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, గుంటూరు ప్రకాశం వెదర్ అప్డేట్. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు టెంపరేచర్ ఒంగోలు